మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. జాహ్నవి రెండో భాగం వినే ముందు మొదటి భాగం లింక్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మొదటి భాగం కూడా వినేసి ఈ భాగం వినండి. ఇక రెండో భాగం మొదలు పెడదామా? చూడరా రంగ, ఏమి సుస్థి లేకపోతే మనిషిని అలా కట్టిపడేయడం ఎందుకు? సుస్థి లేదట, డాక్టర్లు నన్ను మభ్యపెట్టడానికి ఏదేదో చెప్తున్నారు. సుస్థి చేస్తే చేసింది, అదే ఏ జ్వరమో ఇంకేదో రాకూడదా? ఇదెక్కడ దారుణం, వాణ్ణి ఇలా చూడలేకుండా ఉన్నాను. అతి తగ్గు స్థాయిలో అంటున్న ఆయన కంఠం దుఃఖంతో పూడుకుపోయి మాట రానట్లయింది. ఊరుకో ఊరుకో, రంగనాథం గారు స్నేహితుడిని ఓదారుస్తున్నారు. శుభ్రంగా తిరుగుతూ ఉండే పిల్లాడికి ఇదేం కర్మ అంది వరమ్మగారు. జాహ్నవి మంచం మీద కాళ్ళు చేతులు కట్టి ఉంచిన రాజానే చూస్తుంది. నిద్రపోతున్నా అతనిలో ఏదో బాధ కనిపిస్తుంది. దేన్నో బలవంతంగా భరిస్తున్నట్లు కనుబొమ్మలు కదులుతున్నాయి. తల కాస్త పక్కకి తిప్పి దిండుకి చెంప ఆనేలా పడుకుని ఉన్న అతన్ని చూస్తుంటే అపరిమితమైన జాలి వేసింది. అతని తల నల్లటి క్రాఫ్తో అందంగా ఉంది. గడ్డం మాసి నల్లగా పెరిగి అతని ముఖాన్ని కాపాడుతాను అని రక్షణ రేఖ గీసినట్లుగా ఉంది. అతని శరీరం ఆ మంచం పొడుగునా ఉన్నట్లుగా సన్నగా బలంగా ఉంది. కాళ్ళు కట్టేసి ఉండటంతో అతని పాదాల బొటను వెళ్ళు ముడుచుకొని తెరుచుకుంటూ ఆ బంధం తెంచుకోవాలని నిద్రలో కూడా పనిచేస్తున్నట్లుగా ఉన్నాయి. అతను కదిలాడు, చేయి తీసుకోబోయాడు, అది రాలేదు. నిద్రలో పెనుగులాడాడు, చేయి నొప్పి పొట్టినట్లుగా మూలిగాడు. ఆ మూలుగుతో మెలకు వచ్చినట్లుగా కళ్ళు తెరిచాడు. నిద్ర మత్తుగా మందు ప్రభావంతో ఉన్న అతని కళ్ళకి మొదట అక్కడ నిల్చుంది ఎవరో సరిగ్గా తెలియలేదులా ఉంది. మత్తులో బరువుగా ఉన్న కళ్ళతో అలాగే కాసేపు చూశాడు. ఆ తర్వాత కనుబొమ్మలు చిట్లించాడు. ఎవరు అన్నాడు. రంగా నువ్వెళ్ళి పలకరించు, గుర్తుపడతాడేమో ఆశగా రహస్యంగా అన్నారు శంకరం గారు. రంగనాథం గారు రెండు అడుగులు ముందుకేసి బాబు అని పిలిచారు. అతని మత్తు వీడిపోయింది. అతని ముఖంలో చిరాకు ఆదుర్దా కనిపించాయి. రంగనాథం గారిని యగాదిగా అపరిచితుడిని చూసినట్లు చూస్తూ ఎవరు నువ్వు అన్నాడు. మాట విసుగ్గా కసిరినట్టుగా ఉంది అతని గొంతు. మంచి నిద్రలో నుంచి లేచి తగ్గు స్థాయిలో గుర్రుమంటూ పలికిన సింహంలా ఉంది. నన్ను గుర్తుపట్టలేదా బాబు? నువ్వెవరో నాకేం తెలుసు? ఇప్పటికీ ఒక ముసలాడు నేను మీ నాన్నని అని నా వెంట పడి ప్రాణం తినేస్తున్నాడు. నువ్వు ఇంకోటి తయారయ్యావా? నువ్వెవరు, నా తాతవా? నీకు అసలు ఏం గుర్తురావటం లేదా? ఎందుకు గుర్తురావటం లేదు? నన్ను ఈ ఇంట్లోకి తెచ్చి ఈ మంచానికి కట్టిపడేశారు. నన్ను కదలనీయటం లేదు. రంగనాథం గారు జాహ్నవి జబ్బ పట్టుకొని అతను ముందుకు తోసి చూపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా అని అడిగారు. ఆ తెలుసు, నా నెత్తి మీద దేవత, నన్ను రక్షించడానికి వచ్చింది. ఏమ్మా, నేనేమైనా ప్రేమ వ్యవహారాలు నడిపానా? అది గుర్తు చేయడానికి వచ్చావా? వెటకారంగా కసిగా చూస్తూ అన్నాడు. అతని కళ్ళల్లోకి అసహనం వెల్లువలా వచ్చింది. పళ్ళు బిగబట్టి, ఇంకా ఎంతమందిని తీసుకొస్తారు? ఎంతమంది చేత నేను రాజానని చెప్పిస్తారు? మీరెవరో నాకు తెలీదు, నన్ను ఎందుకు ఇలా చంపుతారు? నన్ను వదలండి. అతను తెంచుకోవటానికి పెనుగులాడుతున్నాడు. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చింది. మంచం క్రింద ఉన్న బద్దీని నొక్కింది. వెంటనే మంచం తలవైపున పైకి లేచి ఏటవాళ్ళలా కుర్చీలా అయింది. నర్సు బత్తాయిరసం తెచ్చింది. అది చూడగానే అతను, నేను ఈ కట్టు విప్పే వరకు తాగను, చచ్చినా తాగను, ఏమీ తాగకుండా ఉంటే చావనైనా చస్తాను అన్నాడు. ఆ కళ్ళలో మొండితనం కనిపిస్తుంది. శివశంకరం గారు ముందుకు వచ్చారు. నాయనా రాజా, ఆయన ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అతను పెద్దగా అరిచాడు. నా పేరు రవి, రవి. నేను లక్షసార్లు చెప్పాను, నన్ను రాజా అంటావే? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. నీకు పిచ్చుంది, శనిలా దాపరించో, నన్ను జలగలా పట్టుకున్నావు. నేను ఈ కట్లు విప్పుకోగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీ పీక పిసుకుతాను, కోడి మెడలా నలిపేస్తాను. పో, నా ఎదుటి నుంచి పో. అతని అరుపులకి ఆ గది దద్దరిల్లిపోయింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి, రౌద్రంగా చూస్తున్నాయి. పళ్ళు పటపట్లాడుతూనే అతని విపరీతమైన ఉద్రేకంతో ఆ మాటలు అనటంతో అతని మెడ దగ్గర నరాలు కనిపిస్తున్నాయి. అతను ఆ మంచం నుంచి విడిపించుకోవాలని పెనుగులాడసాగాడు. శంకరం గారు కృంగిపోయినట్లు అయ్యారు. అయినా ధైర్యం తెచ్చుకుంటూ నర్స్ చేతిలో ఉన్న బత్తాయి రసం గ్లాస్ అందుకొని ఇస్తూ, నువ్వు రవివే, సరేనా? నేనే పొరబడ్డానులే, మంచివాడివిగా, ఆ బత్తాయి రసం తాగు అన్నాడు. అతను చిత్రంగా శాంతించినట్లుగా చూశాడు. ఇవ్వు అన్నాడు. అతని ముఖంలో ఉద్రేకం కాస్త తగ్గింది. ఇవ్వు అన్నాడు మళ్ళీ.
శంకరం గారు బత్తాయి రసం తీసుకెళ్లి కొడుకు నోటికి పట్టారు. రాజా నోటి నిండా ఆ రసం బుగ్గలు ఉబ్బేలా తీసుకున్నాడు. వెంటనే మరుక్షణంలో పిచికారితో ఒత్తినట్లుగా బుగ్గలు ఊరించి ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. అంత క్షణంలో సగం సేపులోలాగా జరిగిపోయింది. శంకరం గారు వెనక్కి తగ్గే లోపలే ఆ రసం అంతా ఆయన ముఖం మీద బట్టల నిండా పడిపోయింది. రాజా కసి తీరినట్లుగా విరగబడి నవ్వాడు. ఆ నవ్వు సహజంగా లేదు, తీవ్రంగా కోపంగా ఉంది. శంకరం గారు ఒక్క నిమిషం విమూఢుడైనట్లు చూసిన ఆ తర్వాత వెంటనే లాల్చి జేబులోంచి జేబు రుమాలు తీసుకొని ముఖం అంతా తుడుచుకొని తను కూడా అదేదో చిన్న పిల్లాడితో ఇష్టమైన ఆటలా తోసేస్తూ నవ్వుతూ, ఇంకోసారి కాస్త తాగి చూడు, నువ్వు 2 గుక్కలు తాగి మిగతాది నా మీద ఉమ్మే అన్నారు. రాజా వెంటనే జాహ్నవి వైపు తిరుగుతూ, చూసారా ఈయనకు పిచ్చి ఉందా లేదా చెప్పండి, బత్తాయి రసం తన మీద ఉమ్మేస్తే మళ్ళీ ఉమ్మేయమని అడుగుతారా, ఈయనకి ఈయన నౌకర్లకి అందరికీ పిచ్చే. ఏమండి మీరు దయ ఉంచి పోలీసులకి ఫోన్ చేయండి, ఈ పిచ్చి వాళ్ళ బారి నుండి నన్ను రక్షించమని చెప్పండి ప్లీజ్. అలా ఫోన్ చేస్తే ఒక అమాయకుడిని రక్షించిన వాళ్ళు అవుతారు, మీకు పుణ్యం వస్తుంది. నాకు చేతులు కట్టేశారు, లేకపోతే మీకు దండం పెట్టేవాడిని. ఎంతో దీనంగా బ్రతిమిలాడాడు. ఇంతలో డాక్టర్ కృష్ణమోహన్ వచ్చాడు. ఆయనకు దాదాపు శివశంకరం గారి వయసే ఉంటుంది. భారీ విగ్రహం, పెద్ద పొట్ట, నడక పొట్ట ముందుకు తోసి నడిచినట్లుగా ఉంటుంది. ఆయన రాజాని అక్కడ నిలబడి ఉన్న శంకరం గారిని చూసి, ఏమిటి రాజా మళ్ళీ హడావుడి చేస్తున్నాడా అన్నాడు. రాజా ఆయన్ని చూడగానే పిల్లిలా ముడుచుకుపోయాడు. అతని కళ్ళల్లో క్షణం క్రితం వరదలై పొంగిన రౌద్రం, ఆవేశం వేగంగా అంతరించాయి. ఆ స్థానంలో భయం, లొంగుబాటు, వినయం కనిపించాయి. నేనేమీ అనటం లేదు అన్నాడు బెదురుగా. బత్తాయి రసం తాగమంటే వాళ్ళ నాన్న ముఖాన్ని ఉమ్మేశాడు అంది నర్స్. ఏం రాజా నిజమేనా? డాక్టర్ కృష్ణమోహన్ రాజా అని అంటే అతను పిచ్చిగా అరవటం లేదు. మాట్లాడకుండా ఎటో చూస్తూ కూర్చున్నాడు. నర్స్, బత్తాయి రసం తీసుకురా అని కృష్ణమోహన్ పురమాయించాడు. ఎటో చూస్తూ కూర్చున్న రాజా చేయందుకొని పల్స్ చూస్తూ, ఏమిటి నీ బాధ అన్నాడు. ఈ మంచానికి ఇలా కట్టేసి ఉండటం బాగాలేదు, తిరగాలనిపిస్తుంది. తిరుగుదువు గాని అతని ఆ గొంతు ఎంతో నెమ్మదిగా ఉంది. నీ నరాల్లోని ఉద్రేకం పాలు ఎక్కువగా ఉంది, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. నీకు నయం అవగానే నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుదు గాని ఒక 1 వారం రోజుల పాటు నేను చెప్పినట్లు విను. 1 వారం రోజుల తర్వాత నన్ను వదిలేస్తారా? తప్పకుండా. అయితే మీరు చెప్పింది తప్పకుండా వింటాను సార్, ఆశగా చూస్తూ బుద్ధిమంతుల్లా అన్నాడు. మీరు చెప్పినట్లే వింటాను, నేను విపరీతంగా ఏం చేయను. ఒక్క నిమిషం నా కట్టు విప్పండి సార్, బ్రతిమలాడుతున్నట్లు దీనంగా అడిగాడు. ఆల్రైట్ ఆల్రైట్, పేషెంట్ ఎప్పుడు బుద్ధిగా ప్రవర్తిస్తాడో అప్పుడు డాక్టర్ కూడా దయగా చూస్తాడు అంటూ కృష్ణమోహన్ ఆ కట్లు విప్పేశాడు. రాజా లేచి కూర్చున్నాడు. ఒక్కసారి అతని కళ్ళల్లోకి వెర్రి ఆనందం వచ్చేసింది. థ్యాంక్ యూ అంటూనే డాక్టర్ని ముఖం మీద ఈడ్చి ఒక్కటి కొట్టి ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికి గదిలో నుంచి తూలుతూ పరిగెత్తాడు. ఎదురుగా బత్తాయి రసంతో వస్తున్న నర్స్ని డాష్ కొట్టాడు. నర్స్ చేతిలో గ్లాస్ కింద పడి బళ్ళున పగిలింది. నర్స్ తూలుతూ పరిగెత్తుతున్న రాజాను చూడగానే కళ్ళు పెద్దవి చేసి అతని వెనక పరిగెత్తింది. రాబర్ట్, సీను, యాదయ్య, రాజాను పట్టుకోండి పట్టుకోండి, శంకరం గారు అరిచేశారు. ఎదురుగా వచ్చిన రాబర్ట్ మెట్లు దిగుతున్న రాజాని కౌగిట గట్టిగా బంధించాడు. రాజా అతని తల మీద భుజాల మీద బాదాడు. అయినా రాబర్ట్ వదలలేదు. సీను వచ్చాడు. రాజాని కాళ్ళు కదలనీయకుండా వాటేసుకున్నాడు. వాళ్ళు చేసిన ఈ పని చూస్తుంటే ఈ 10 రోజుల నుంచి ఇలా అలవాటైనట్టే ఉంది. రాబర్ట్, సీను, యాదయ్య, నర్సు రాజాని పైకి మోసుకొచ్చారు. డాక్టర్ గారి సాయంతో మంచానికి కట్టేశారు. రాజా ఆయాసపడుతున్నాడు. డాక్టర్ గారు నర్స్ని ఇంజెక్షన్ తెమ్మనమని పురమాయించాడు. నో నో అరిచాడు రాజా. నాకు ఇంజెక్షన్ వద్దు, నా దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను. అతను బలం అంతా ఉపయోగించి ఆ కట్లు తెంపుకోవడానికి చూశాడు, కానీ సాధ్యం కాలేదు. మంచం మాత్రం కదిలిపోయింది. రాబర్ట్, సీను మంచం కదలకుండా నొక్కి పట్టుకున్నారు. నర్స్ ఇంజెక్షన్స్ తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది. ఆయన అది తీసుకుని రాజా దగ్గరికి వచ్చాడు. నో నో డాక్టర్, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆ ఇంజెక్షన్ ఇవ్వకండి, అదంటే నాకు భయం, నిద్ర వచ్చేస్తుంది, నాకు ఏమైనా నాకు తెలీదు, అతను బ్రతిమిలాడాడు. రంగనాథం గారు ఒక పక్క, శంకరం గారు ఒక పక్క కదలకుండా పట్టుకోగా డాక్టర్ గారు అతనికి ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఆ ఇంజెక్షన్ మందు అతని శరీరంలోకి ఎక్కుతుంటే అతని కళ్ళు భయంతో పెద్దవైనాయి. ముఖం నిండా చెమట బిందువులు అలుముకున్నాయి. అతని నోట్లోంచి ఏడుపు పొంగులా వచ్చేసింది. ఆ ఏడుపు చాలా నిస్సహాయంగా, హృదయం ద్రవించేటట్లుగా ఉంది. బలలో చిక్కడిపోయిన కోడి వయస్సు చిరుత పులిలా ఉన్నాడు అతను. నో నో
అస్పష్టంగా అంటున్నాడు అతను. అంటుండగానే అతని కళ్ళ మీదకి మత్తు రాసాగింది. కొద్ది క్షణాల్లో అతను నిద్రపోయాడు. అంతవరకు ఏనుగుల శక్తి ఉన్నట్లుగా ఉధృతంగా పెనుగులాడిన అతని శరీరం తోటకూర కాడలా వేళ్లాడిపోయింది. జాహ్నవి అతన్నే చూస్తుంది. అతని శరీరం, మనసు నరకయాతను పడుతున్నట్లుగా ఉన్నాయి. శివశంకరం గారు జాహ్నవిని డాక్టర్ గారికి పరిచయం చేశారు. "మీ పేరు విన్నాను, ఎప్పుడూ చూడలేదు. గ్లాడ్ టు మీట్ యూ" అన్నాడు ఆయన. ఆయన జాహ్నవిని తనతో పక్కకు తీసుకెళ్లాడు. జాహ్నవి ఆయనతో రాజస్థితి గురించి చర్చించింది. డాక్టర్ గారు అన్నారు, "నిన్ననే న్యూరాలజిస్ట్కి చూపించాం. ఆయన హెడ్ ఎక్స్రే తీయించమని చెప్పాడు. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ వాటిల్లో అబ్నార్మల్గా ఏమీ లేదు. అంతా సవ్యంగా నార్మల్గా ఉంది. ఇతని లైబ్రరీ మీరు ఒకసారి చూడండి. విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. విపరీతంగా ఆలోచించే స్వభావం. ఇదేదో మానసిక ఉద్రేకంగా తప్ప నాకేం కనిపించడం లేదు." వెదకపోయిన తీగ ఎదురైంది. "నేనే సైకియాట్రిస్ట్కి రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు వాళ్ళకి దగ్గర వాళ్లే కాబట్టి నాకు పని ఇంకా సులభం అవుతుంది. రేపు రిపోర్ట్స్ మీ దగ్గరికి పంపుతాను. ఒకసారి చూడండి" అన్నారు. జాహ్నవి తలూపింది. శంకరం గారు కూడా కల్పించుకుంటూ అన్నారు, "చూడమ్మా జాహ్నవి, నేను నడిసముద్రంలో నావలా ఉన్నాను. నాకే దిక్కు తోచటం లేదు. ఆరోగ్యంగా తిరుగుతున్న పిల్లాడికి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు. నాకు డబ్బుకి ఏ కొదవ లేదు. వాణ్ణి వైద్యం కోసం ఈ ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తాను. నువ్వు కూడా పరీక్ష చేయి. అసలు ఈ వ్యాధి ఏమిటో, అది ఎందుకు వచ్చిందో మీరు కనుక్కుంటే దానికి ఎవరు వైద్యం చేయగలరో చూద్దాం. డాక్టర్, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకే బంధమూ లేదు. వాడికి ఏదన్నా అయితే నేను బ్రతకలేను. నా దురదృష్టం. ఏదైనా నాకు ముందే చెప్పేయండి." శివశంకరం గారు ఆవేశంగా అంటుండగానే అతని కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలిని. హఠాత్తుగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయారు. "రాజా, ఏమైందిరా నీకు? ఎందుకలా అయ్యావురా?" అని ముఖం చేతిలో కప్పుకొని ఏడవసాగారు. ఆయన దుఃఖం అక్కడున్న అందరి గుండెల్ని కలిచివేసింది. రాబర్ట్ అది చూడలేక ముఖం తిప్పుకున్నాడు. వంట అతను అక్కడ నిలబడలేనట్లు వెళ్ళిపోయాడు. రంగనాథం గారు ఏడుపు ఆపుకుంటున్నట్లు గుటక మింగారు. వరమ్మగారు క్రిందకు చూస్తూ నిలబడిపోయారు. జాహ్నవికి ఆయనను చూస్తుంటే అపరిమితమైన జాలి వేసింది. కొడుకుని గురించి దుఃఖం మనిషిని ఎంత కార్చిచ్చులో ఎలా దహించి వేస్తుందో బాబాయ్ పిన్ని అనుభవిస్తుండగా జాహ్నవి స్వయంగా చూసింది. ఈయన అలాంటి మరో వ్యక్తి కాకూడదు. పంచ ప్రాణాలు కొడుకు మీద పెట్టుకొని బ్రతుకుతున్న ఆయనకి ఇది పెద్ద దెబ్బే. బాధపడవద్దని చెప్పటం తేలికే, కానీ ఆ బాధ అనుభవించిన వారికి తెలుస్తుందేమో. కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళిపోయారు. రంగనాథం గారు ఆయన దగ్గరికి వచ్చారు. "వస్తాను శంకరం, నేను రేపు ఫోన్ చేస్తాను, మళ్ళీ వస్తాను. నువ్వు ఊరికే దిగులు పడుతూ కూర్చోవద్దు. మన చేతుల్లో ఏముంది చెప్పు. మనం చేయగలిగినంతగా చేద్దాం." ఆ పై ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. అంతా వాడి దయ. మన నిమిత్త మాత్రం అనుకోవాలి. ఆయన భుజం ఆత్మీయంగా తట్టి చెప్పారు. "వస్తాను అంకుల్" అంది జాహ్నవి. "ఆ డాక్టర్లు నాకు చెప్పడానికి ఏదైనా భయపడుతున్నారేమో. నువ్వు కనుక్కొని చెప్పమ్మా. నాకు నిజం తెలియాలి. అసలు వాడు సుస్థి ఏమిటో తెలియకుండా పోతున్నందుకు పిచ్చెక్కేట్టుగా ఉంది" అన్నారాయన. జాహ్నవి రాజా కేసు గురించి తన అన్ని వివరాలు మాట్లాడతానని వాగ్దానం చేసింది. ముగ్గురు బయలుదేరారు. రంగనాథం గారు, వరమ్మగారు దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా కూర్చున్నారు. వారి మనసుల్లో చీకటి అలుముకున్నట్లుగా ఉంది. శివశంకరం గారి బాధ వాళ్లకు అర్థమైనంతగా ఇంకెవరికీ అర్థం కాదేమో. "నువ్వు చేయగలిగిన సాయం అంతా చేయమ్మా. మన గోపి పోయినప్పుడు శంకరం నన్ను ఎంత ఆదుకున్నాడో తెలుసా? నాకు వాడు ధైర్యం చెప్పినంతగా ఇంకెవ్వరూ చెప్పలేదేమో. వాడికి మనం చాలా రుణపడి ఉన్నాం. అది ఈ రకంగానైనా తీర్చుకుంటే మనం ధన్యులమవుతాం." "అలాగే బాబాయ్" అంది జాహ్నవి. తర్వాత ఎవరు ఇంకేం మాట్లాడలేదు. అందరి మనసులు భారంగా ఉన్నాయి. కార్ ఇంటికి వచ్చింది. కారు దిగి ఇంట్లోకి రాగానే ముత్యమ్మ తలుపు తీస్తూ, "అరుణ్బాబు గారు వచ్చి గంట పైగా అయింది, మీకోసం చూస్తున్నారు" అని చెప్పింది. సోఫాలో పడుకుని ఉన్న అరుణ్ లేస్తూ అన్నాడు, "ఓ, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవటంలో నీకు అంతర్జాతీయ ప్రథమ బహుమతి ఇవ్వచ్చు." అరుణ్ జాహ్నవిని చూస్తూ కినుకగా అన్నాడు, "సారీ అరుణ్" అంది జాహ్నవి జరిగిందంతా చెప్తూ. "రాజానా, వాడికి ఏమైంది? పాపం ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూనో రికార్డ్స్ వింటూనే ఉండేవాడు" అన్నాడు అరుణ్. "ఆ పుస్తకాలే ఇంత పని చేసి ఉంటాయని నా నమ్మకం. ఏది అతిగా ఉండకూడదు" అంది వరమ్మగారు. "ఓ, త్వరగా తెములు, వెళ్దాం" అన్నాడు అరుణ్. "అబ్బా, ఇప్పుడు అప్పదైంది" వాచ్ చూస్తూ బద్ధకంగా అంది జాహ్నవి. "ఇదిగో, పొద్దుట ఎలాగో తప్పించుకోగలిగావు, ఇప్పుడు తప్పించుకోలేవు. పద, బయలుదేరు. మనిషికి పగలంతా ఎట్లా ఉన్నా రాత్రి హాయిగా గడిచిపోవాలి. అలాంటి మనిషి సుఖంగా ఉన్నట్లు గుర్తు అనుకో."
అనెవరు చెప్పారు? నేను చెప్తున్నాను విను. జాహ్నవి పింతల్లి వైపు పింతండ్రి వైపు చూసింది. రాజా గొడవ మూలంగా మనసులు సరిగ్గా లేవు, వారిని వదిలి వెళ్లటం ధర్మమా అనిపించింది. అది గమనించిన రంగనాథం గారు, నువ్వు వెళ్ళమ్మా, ఈరోజు టీవీలో 11 గంటల వరకు ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉంది, చూస్తాం అన్నారు. జాహ్నవి బలవంతంగా బయలుదేరింది. కారు అరుణ్ తానే డ్రైవ్ చేస్తున్నాడు. రాత్రి కావటంతో వీధుల్లో సందడి తగ్గి నిశ్శబ్దంగా ఉంది. రోడ్లు నిద్రపోతున్నట్లుగా ఉన్నాయి. ఒకటి అరాకొర ఆటో తప్ప ఇంకే శబ్దమూ లేదు. హోటల్ బ్లూ స్టాల్కి వచ్చారు. అరుణ్, జాహ్నవి లోపలికి వచ్చారు. వ్యాపారవేత్తలకి జీవితం అనుభవించాలంటే ఇదే మంచి టైం అనిపించింది. పగలు అనేక గొడవలతో సతమతమవుతాం కదా అన్నాడు. జాహ్నవి నవ్వింది. అరుణ్, జాహ్నవి టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అతను మెనూ కార్డ్ తీసి చదివి వినిపించి ఏం కావాలి అని అడుగుతున్నాడు. మీ ఇష్టం అంది వెనక్కు అనుకుంటూ. దూరంగా డాన్స్ మొదలైంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ చేస్తున్నారు. నిద్రమత్తు కళ్ళతో ఉన్న జాహ్నవికి వాళ్ళని చూస్తుంటే అనిపించింది, ఉదయం నేను హాస్పిటల్లో చూసిన మతిస్థిమితం తక్కువ మనుషులకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఏమిటి డాన్స్, ఆ ఒళ్ళు విరుపులు, ఆ కేకలు అరుపులు? జాహ్నవి తలతిప్పి చూసింది. పక్క టేబుల్ దగ్గర ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయితో ముగ్గురు సమంగా జోక్స్ వేస్తున్నారు. జీన్స్ వేసుకుని బనీన్ వేసుకుంది, పోనీటైల్ కట్టుకుంది. ఆ అమ్మాయి చాలా హుషారుగా ఉంది. దూరంగా అక్కడక్కడ టేబుల్స్ దగ్గర చాలామంది అబ్బాయిలతో అమ్మాయిలు ఉన్నారు. వారంతా సరదాగా చేస్తున్న భోజనం, వింటున్న సంగీతం చూస్తూ డాన్స్ ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. జాహ్నవికి అలసటగా ఉంది. ఆవలింతలు వస్తుంటే ఆపుకుంది. ఇంతలో టేబుల్ దగ్గరికి ఎవరో వచ్చారు. హలో అరుణ్ అని పలకరించారు. ఆయన పొట్టిగా లావుగా ఉన్నాడు. బట్టతల తడతళ్లాడుతూ మెరుస్తుంది. బుంగమీసాలున్నాయి. అరుణ్ ఆయనని జాహ్నవికి పరిచయం చేశాడు. మిస్టర్ పాంచజన్యం, అందరూ పీజీ అంటారు, పోలీస్ డిటెక్టివ్ చేస్తున్నారు, మాకు దూర బంధువు కూడా అని జాహ్నవిని ఆయనకు పరిచయం చేస్తూ, జాహ్నవి ప్రొఫెసర్ రంగనాథం గారి అమ్మాయి, సైకియాట్రిస్ట్. చివరి మాట వినగానే పీజీ కళ్ళు ఆసక్తిగా చూసి హలో అన్నాడు. జాహ్నవి నమస్కారం చేసింది. మీ గురించి అరుణ్ 2-3 సార్లు చెప్పాడు, నేను మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను. నాకు కూతురుంది, బీఏ పాస్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది, ఎంతో హుషారుగా ఉంటుంది, కానీ పెళ్లి చేసుకోనని అంటుంది. మేము ఎవరు ఎంత అడిగినా చెప్పదు. మీ దగ్గరికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎప్పుడు తీసుకురమ్మంటారు? జాహ్నవి ఒక్క నిమిషం ఆలోచించి తన ఎంగేజ్మెంట్స్ గుర్తు చేసుకుని ఎల్లుండి సాయంత్రం రండి అంది. 2 గంటల తర్వాత అప్పటికి టైం 12 గంటలు కావస్తుంది. అరుణ్ జాహ్నవిని ఇంటికి తీసుకొచ్చాడు. అతనే కార్ డ్రైవ్ చేశాడు. చల్లటి గాలికి జాహ్నవి తలపక్కకి ఆనించగానే కళ్ళు మూతలు పడిపోయినాయి. నిద్ర తెరలా వచ్చి ఆవరించింది. కారు ఇంటికి రాగానే నిద్రపోతున్న జాహ్నవిని అరుణ్ భుజం మీద తట్టి లేపాడు. ఓ, అప్పుడే ఇల్లు వచ్చేసిందా అంది లేస్తూ. ఇక ఎప్పుడు చచ్చినా నిన్ను నాతో ఏ పార్టీకి తీసుకెళ్ళను అన్నాడు. దిగటానికి డోర్ తీస్తున్న జాహ్నవి ఆగి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకని అంది. ఎందుకా, వయసులో ఉన్న అందమైన అమ్మాయిని వెంట తీసుకెళ్ళినట్లు లేదు, చాకల మూటని కారులో తీసుకెళ్లి తీసుకొచ్చినట్లుగా ఉంది. మిగతా ఆడపిల్లలంతా చూడు ఎంత హుషారుగా ఉన్నారు. జాహ్నవి నిద్ర కళ్ళతో చూస్తూ థ్యాంక్ యూ అంటూ దిగబోయింది. అతను చేయి పట్టి లాగాడు. కనీసం సారీ అయినా చెప్పవా? నువ్వే నాకు చెప్పాలి. నేనా? ఎందుకు? ఇవాళ నా పుట్టినరోజు పార్టీ ఇస్తానని తీసుకువెళ్ళి నన్ను చాకలి మూట అన్నందుకు. ఓ మై గాడ్, అతను వెంటనే చేత్తో తల మీద గట్టిగా కొట్టుకున్నాడు. సారీ అంటూ తన వైపు తలుపు గభాలను తెరుచుకొని వచ్చాడు. ఓకే, గుడ్ నైట్ అంది జాహ్నవి. అరుణ్ జాహ్నవిని పట్టుకున్నాడు. నో, నువ్వు నన్ను క్షమించానని అంటే గానీ నేను వదలను. ఓకే, క్షమించేశాను, నిద్ర వస్తుంది, వదిలే అంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుందాం అనుకో. జాహ్నవి లిఫ్ట్ వైపు వెళ్తూ గుడ్ నైట్ అంది. అరుణ్ చేయి ఊపాడు. జాహ్నవి కాలింగ్ బెల్ నొక్కగానే ముత్యమ్మ వచ్చి తలుపు తీసింది. పిన్ని బాబాయ్ నిద్రపోయారా? కంఠం తగ్గించి అడిగింది. ఆ, జాహ్నవి తన గదిలోకి వచ్చింది. బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేనట్లుగా చెప్పులు వదిలేసి బ్యాగ్ టేబుల్ మీద గిరాటు కొట్టి వచ్చి మంచం మీద పడింది. జాహ్నవి తల దిండుకు ఆనింది. ఆ దిండు మెత్తగా హాయిగా ఉంది. మరుక్షణం కళ్ళు నిద్రతో మూసుకుపోయినాయి. 3వ రోజు సాయంత్రం పీజే వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. వెంట భార్య కూడా వచ్చింది. ఆవిడ పెద్ద చుట్ట చుట్టుకుంది. గోళ్లకి పెదవులకి రంగు వేసుకుంది. ఖరీదైన చీర కట్టుకుంది. మ్యాచింగ్ గాజులు, బొట్టు, బ్యాగ్, చెప్పులు అన్నీ మ్యాచింగ్గానే ఉన్నాయి. ఆ పిల్ల పేరు కృష్ణకుమారిట, అందరూ కృష్ణ అని పిలుస్తారు. ప్యాంట్ వేసుకుంది. నలుపు తెలుపు చిన్న గళ్ళున్న ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంది. కత్తిరించిన జుట్టు పైకి పోనీ టైల్లా కట్టుకుంది. చెవులకి రింగులున్నాయి.
ఆ అమ్మాయి నడక, మాట, ముఖం కదలిక, కనుబొమ్మలు ఎగరేయటం, చేతులు తిప్పటం, అన్ని మగవాడి లక్షణాలు కనిపిస్తున్నాయి. జాహ్నవి మొదట ఆ అమ్మాయినే ప్రైవేట్ రూమ్లోకి పిలిచింది. నీ పేరేమిటి అంది. కృష్ణ. నీకు అమ్మ నాన్న ఇద్దరిలో ఎక్కువగా ఎవరంటే ఇష్టం? మా డాడీయే ఇష్టం, మా అమ్మ బోర్, సోది. చిరాగ్గా మొహం పెడుతూ అంది. ఎంతవరకు చదివావు? బీఏ పాస్ అయ్యాను. పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు? ఆ అమ్మాయి కళ్ళు కిందకు వాల్చుకుంది. చెప్పు, నువ్వు చదువుకున్న దానివి, స్వతంత్ర భావాలు గలదానివి. వయసు వస్తే ఏ ఆడపిల్లైనా పెళ్లి గురించి కలలు కంటుంది. నువ్వెందుకు వద్దంటున్నావు? జాహ్నవి కంఠం లాలనగా స్నేహపూర్వకంగా ఉంది. నాకు ఇష్టం లేదు. అదే, ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి క్షణం ఆలోచించి ఏదో చెప్పబోయి తలెత్తి చూసి మళ్ళీ అనుమానంగా ఆగిపోయింది. నేను మానసిక వ్యాధిని నిర్మూలించే డాక్టర్ని. నీలో నీకు తెలియకుండా ఏదైనా లోపం ఉంటే నేను అది తెలుసుకునేలా సహాయం చేస్తాను. నేను నీ అభిప్రాయాలు మార్చుకోమని బలవంతం చేయను. నీ ఆలోచన, నీ అనుభవాల ప్రకారం సవ్యంగా అనిపిస్తే నీ తల్లిదండ్రులకి నచ్చ చెప్తాను. జాహ్నవి కంఠంలో స్నేహపు ఆకర్షణకి ఆ అమ్మాయి లొంగింది. మొదట తిరస్కరించినా తర్వాత చెప్పసాగింది. పెళ్ళంటే ఎవరూ సుఖపడరు అని ఎవరు చెప్పారు? నాకు తెలుసు, మా అమ్మమ్మ చెప్పేది. మా అమ్మని నాన్నని నేను కళ్ళారా చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటారు. పెళ్ళైతే భర్త అనేవాడి ఇష్టప్రకారం మనం ఉండాలి. జాహ్నవి మెల్లగా ఆ అమ్మాయి మనసులో అసలు భయం రాబట్టింది. కృష్ణ తల్లిదండ్రులిద్దరూ ఒక్క క్షణం ఇంట్లో ఉండరు. ఆయన వృత్తిరీత్యా రాత్రింబవళ్ళు ఏదో కేసు చేతబట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. తల్లి ఒక ఫారెన్ కంపెనీలో స్టెనోగా చేస్తుంది. అక్కడ తరచుగా పార్టీలు ఉంటుంటాయి. అదిగాక ఆవిడికి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది. ఎవరికి ఏ బాధ వచ్చినా సలహా సంప్రదింపుల కోసం ఆవిడ దగ్గరికి వస్తారు. నలుగురికి సాయం చేయటం అంటే ఆవిడికి చాలా ఇష్టం. ఇంట్లో పిల్ల ఉందనే ధ్యాస ఆ ఇద్దరికీ లేదు. కృష్ణ అమ్మమ్మ ఇల్లు కనిపెట్టుకొని ఉండేది. కృష్ణకి ఇక ఆవిడే సహవాసం. ఆవిడ అహర్నిశలు తన మొగుడుతో తన బాధలు ఏకరువు పెడుతూ ఉండేది. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఉండకపోతే కొట్టేవాడట. ఎవరినో తెచ్చి ఇంట్లో ఉంచి సేవలు చేయమని అనేవాడట. వినకపోతే చచ్చేట్లు కొట్టేవాడట. వెధవ పెళ్ళి అసలు లేకుండా ఉంటే హాయిగా ఉండేది అంటూ తన లోకంగా చెప్పుకుపోయేది. దానికి తోడు ఇంట్లో ఎప్పుడూ తల్లి తండ్రి పోట్లాడుకునేవారు. అందువల్ల కృష్ణ చాలా చిన్నప్పుడే పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుంది. అసలు తన ఆడపిల్లగానే ప్రవర్తించకూడదు అనుకుంది. మగపిల్లలతో సావాసం చేసేది. వారి నడక, మాట, బూతులు తిట్టడం అలవాటు చేసుకుంది. మగవాళ్ల బ్రతికే చాలా హాయి అని కృష్ణకి గాఢ నమ్మకం. జాహ్నవి కృష్ణ తల్లిదండ్రులను వేరుగా పిలిచింది. మీలో ఏ ఒక్కరూ కూడా ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉందనే ధ్యాస లేకుండా ప్రవర్తించారు. ఆ ముసలామె తోడు ఉందని అనుకున్నారు. ఏ మనిషికైనా స్త్రీ గాని పురుషుడు గాని తల్లి కేంద్ర బిందువుగా ఆ మనిషి జీవితం ప్రభావం అవుతుంది. అందుకే ఏ కుటుంబంలోనైనా తండ్రి సరిగ్గా లేకపోయినా తల్లి పద్ధతిగా ఉంటే పిల్లలు సరైన నడవళ్ళలో వస్తారు. పిల్లల జీవితాల్లో వారికి తెలియకుండానూ తల్లి ఆకర్షణ అమితంగా ఉంటుంది. ఆవిడ నడవడి, జీవన విధానం, జీవితం పట్ల దృక్పథం ఆ లేత మనసులు తమకు తెలియకుండానే అందిపుచ్చుకుంటాయి. తల్లి ఉన్న ఏ బిడ్డైనా ఒంటరితనంతో కృంగిపోతుంది అంటే ఆ తల్లి క్షమించరాని నేరం చేస్తుంది అన్నమాటే. క్షమించరాని నేరం అని ఎందుకంటున్నానంటే, బిడ్డ పెద్దయిన తర్వాత తన విపరీతమైన ప్రవర్తన ద్వారా ఇటు ఇంట్లో వారికి అటు బయట సంఘానికి తలనొప్పిగా తయారవుతుంది. మీరిద్దరూ ఏం చేశారో చూడండి. మీరెప్పుడూ వృత్తిరీత్యా తీరికలేని వ్యక్తులైనా మీరు కావాలి అనుకుంటే ఆ పిల్లతో కలిసి కాసేపు గడిపేవారే. మీకు ఆ ధ్యాసే లేదు. చాలామంది పిల్లలు అంతే. వారికి తండ్రి బట్టలు ఇప్పిస్తే, చదువు చెప్పిస్తే చాలు అనుకుంటారు. ఇవి బాహ్య అవసరాలు. కానీ మానసికమైన అవసరం ఇంకోటి ఉంది. అది ప్రేమని పొందాలనే ఆకాంక్ష. ఏ ఇంట్లోనూ పిల్లలకు తల్లిదండ్రుల నుంచి అది కరువు కాకూడదు. పశ్చిమ దేశాల్లో ఇది కరువు అయ్యే పిల్లలు అలా తయారవుతున్నారు. మనకు కూడా మెల్లగా ఆ వ్యాధి వస్తుంది. మీ అమ్మాయి విషయం చూడండి. మీరిద్దరూ తీరుబడిలేక ఆ పిల్లని ఆ ముసలమ్మతో వదిలేసేవాళ్ళు. ఆవిడ తన మనసులో రగులుతున్న బాధంతా ఆ చిన్నపిల్లకి నూరిపోసేది. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులతో లేక తోడబుట్టిన వారితో తన ఈడు స్నేహితులతో గడపాలి. ఇలా తన వయసుకి మనసుకి సంబంధం లేని వాతావరణంలో వాళ్ళు ఎదగకూడదు. మీ అమ్మాయికి పెళ్ళంటే వెదవగోళ అనే నమ్మకం మనసులో ఏర్పడింది. దానికి చదువు, స్వతంత్ర ప్రవృత్తి మరింత బలం తెచ్చినాయి. పీజే, అతని భార్య ఇద్దరూ అతి సీరియస్గా ఇదంతా విన్నారు. శ్యామలాబాయ్ భర్త వైపు తిరుగుతూ, విన్నావా? ఇప్పటికైనా నీకు తెలివి వచ్చిందా? అసలు ఆ వెదవ డిటెక్టివ్ పని మానేయమని నేను నీతో ఎన్ని ఏళ్ల నుంచి పోట్లాడుతున్నాను. దీనికి అంతటికీ నువ్వే కారణం అంది. పీజే గండు పిల్లిలా అరిచాడు. షటప్, దీనికి అంతటికీ అసలు కారణం నువ్వే. నీకు అసలు ఉద్యోగం వద్దని చెప్పానా? కాలక్షేపం ఉండదు అంటూ ఆ బోడి ఉద్యోగంలో చేరావు. స్నేహితులు, పార్టీలు అంటూ అడ్డగాడిదిలో తిరుగుతావు. పిల్లను వదిలేశావు.
ఆయన లేచాడు. మర్యాదగా మాట్లాడు, ఆవిడ లేచింది. ఏం చేస్తావేమిటి? ఆయన లేచాడు. ఆగండి ఆగండి, జాహ్నవి ఆప్ చేసింది. ఇంతసేపు నేను చెప్పిందంతా కంఠశోషేనా? మీరిలా తగాదాలు మానేయాలి అని చెప్తున్నాను. పీజే కూర్చున్నాడు. తర్వాత శ్యామలాబాయ్ కూడా కూర్చుంది. జాహ్నవి వాళ్ళిద్దరిని చూస్తూ చెప్పింది, చూడండి మీ ఇద్దరికి చెప్తున్నాను, ఇల్లంటే అన్నం తినటానికి, పడుకోవటానికి, బాత్రూమ్ అవసరం తీరటానికి పనికొచ్చే నాలుగు గోడల అవసరం మాత్రమే కాదు. ప్రేమ, ఆత్మీయత వెళ్ళి విరుస్తూ మనిషికి నిశ్చింత, సుఖం, ఆనందం పంచి ఇచ్చే చోటు అవ్వాలి. ఈ ఇంటిని నిజమైన ఇల్లుగా ఉంచాలంటే దానికి భార్యాభర్తల మధ్య పరస్పర అన్యోన్యత, సహకారం పుష్కలంగా కావాలి. భర్తని ఇంటికి ఆలస్యంగా వచ్చాడని తప్పులు పట్టే భార్య, ఇంట్లో భార్య అనే వ్యక్తి తన కోసం ఎదురు చూస్తుందని గుర్తించని భర్త, వాళ్ల మూలంగా ఇల్లు అనేవి నరకాలుగా మారుతున్నాయి. మీరిద్దరూ ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకోండి. మీ ఇద్దరు కలిసి మీ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమంటారు? ఆ అమ్మాయిని వారానికి ఒకసారి నా దగ్గరికి పంపితే నేను కూడా ఆ అమ్మాయికి తన తప్పు తను తెలుసుకునేలా సర్ది చెప్తాను, సరేనా? పీజే గాఢంగా నెట్టూర్పు వదిలి సరే డాక్టర్ అంటూ లేచాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంతలో సైకాలజిస్ట్ విజయ్ వచ్చాడు. చేతిలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కృష్ణమోహన్ గారు ఆ రాజా కేసు గురించిన వివరాలు పంపించారు మేడం. నేను కూడా మీరు అడిగిన ప్రకారం రోషాక్ టెస్ట్, టీఏటీ టెస్ట్ తీసుకున్నాను. మైల్డ్ యాంగ్జైటీ ఉంది తప్ప ఇది ప్యూగ్ స్టేట్ కాదు, స్టేట్యుయేషనల్ యాంగ్జైటీ ఉంది అన్నాడు. జాహ్నవి వాటిని వరుసగా తీసుకుని పరీక్షగా చూసింది. రిపోర్ట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి టెస్టులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో రాజాని పరీక్ష చేస్తే అవే కనిపించినాయి. మరి సుస్థి ఏమిటి? పిచ్చిగా కనిపిస్తున్నాడు. కానీ అతనిలో పిచ్చి లక్షణాలు ఏవి మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం లేవు. ఇతని కేసు చాలా వింతగా ఉంది మేడం అన్నాడు విజయ్. జాహ్నవి అవునన్నట్లు తల ఊపింది. జాహ్నవికి ఆ రిపోర్ట్స్ చూస్తుంటే మతిపోయినట్లుగా ఉంది. సైకాలజీకి, న్యూరాలజీకి దేనికి దొరకని ఆ జబ్బేమిటి? దాన్ని ఎలా శోధించాలి? జాహ్నవి ఆలోచనలో పడింది. సాయంకాలపు నీరెండ తోటలో ఉన్న ప్రతి మొక్కని పలకరిస్తున్నట్లుగా ఉంది. బంగారు రంగు కాంతి మిలమిలలో ఆకుపచ్చగా ఉన్న చెట్ల ఆకులు, రంగురంగుల పూల మొక్కలు వింత అందాలని విరజిమ్ముతూ కంటికి ఎంతో హాయిని, మనసుకి ఉల్లాసాన్ని కలుగజేస్తున్నాయి. జాహ్నవి శివశంకరం గారు ఆ తోటలో తిరుగుతున్నారు. శివశంకరం గారు మొన్నటికన్నా ఇప్పటికి ఇంకా తీసేసినట్లుగా కనిపిస్తున్నారు. ఆయన కళ్ళ క్రింద భాగం ఉబ్బి, ముఖాన వార్ధక్యపు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనలో కొడుకు అనారోగ్యం గురించి గూడు కట్టుకున్న దిగులు ఆయనని దహించి వేస్తున్నట్లుగా ఉంది. పెద్ద సుస్థి పడి లేచిన మనిషిలా ఆయన చాలా నీరసంగా ఉన్నారు. ఆయన నడకలో, మాటలో ఎంతో నిస్సత్తువు కనిపిస్తుంది. జాహ్నవి ఆయనకి విసదపరుస్తున్నట్లుగా అంది, అంకుల్ మా టెస్టుల్లో రాజాకి సుస్థి ఏది ఉన్నట్లు కనిపించడం లేదు. అతను అన్ని విధాలా మామూలు మనిషిలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఓ హెల్, నా కొడుకు వచ్చిన సుస్థి ఏమిటో కనిపెట్టలేకపోతే అయితే మీ వైద్య శాస్త్రమే హుళక్య అన్నమాట. ఇంతమంది డాక్టర్లున్నారు, ఒక్కరు వాడికి వచ్చిన ఈ వ్యాధి కనిపెట్టలేకపోతున్నారంటే నాకెలాగో ఉంది. అందుకే నాకు మరీ మరీ అనిపిస్తుంది, రవి అనే దెయ్యం మా రాజాని పట్టుకోలేదు కదా. ఛీ, అలాంటిది ఉంటుందని నేను అనుకోను. మరేమిటమ్మా ఇది, పిచ్చి కాదు, దెయ్యము కాదు, అయినా వాడి జీవితం ఏమిటో వాడికి గుర్తురావటం లేదు. మేమెవరమో వాడికి తెలియటం లేదు. దీనికి కారణం ఏమిటి? ఆయన అక్కడున్న ఇనుప బెంచి మీద కూలబడుతూ ఉన్నారు. అన్నిటికంటే నన్ను నిలువునా దహించి వేస్తున్న సంగతి ఏమిటో తెలుసా? ఎప్పుడూ డాడీ అంటూ నా వెనక తిరిగి నా కోసం తప్పించేవాడు, నన్ను చూడకపోతే క్షణం బ్రతకలేనట్లు విలవిల్లాడేవాడు. ఇప్పుడు నన్ను చూస్తూనే బద్ధ శత్రువులో విరుచుకు పడుతున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు. ఆయన కంఠం పూడుకుపోయినట్లయింది. ఆ తిరస్కారం నేను భరించలేకపోతున్నాను. నా గుండెలు అలసిపోతున్నాయి. వాడిని నా ప్రాణంగా పెంచుకున్నాను. నాకు ఉదయం వాడు గుడ్ మార్నింగ్ డాడీ అనటంతో తెల్లవారుతుంది, మళ్ళీ రాత్రికి గుడ్ నైట్ డాడీ అని చెప్పడంతో రోజు ముగుస్తుంది. అలాంటిది ఇవాళకి 20 రోజులు. 20 రోజుల నుంచి వాడు నేనెవరో తెలియనట్టు చేస్తున్నాడు. తెల్లవారుగానే వాడి గొంతు వినిపించక నా మనసు కృంగిపోతుంది. నాకు కాఫీ వాడే ఇచ్చేవాడు. వంట మనిషి ఇస్తుంటే ఆ కాఫీ తాగినట్లే ఉండడం లేదు. భోజనానికి టేబుల్ దగ్గర కూర్చుంటే ఎదురుగా ఖాళీగా ఉన్న వాడి కుర్చీ చూస్తుంటే నా గుండెలు బద్దలవుతున్నాయి. ఆయన బెంచీకి వెనక్కు వాలి తల ఆనించి కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న కనురెప్పలకి తిరగబడి మరీ నీళ్లు క్రిందకు కారసాగినాయి. జాహ్నవి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పక్కన కూర్చుంది. సానుభూతి నిండిన గొంతుతో అంకుల్ అధైర్యపడకండి అంది. ఆయన కళ్ళు తుడుచుకున్నారు. అధైర్యమా? ఎంత ప్రాణంగా వాడిని పెంచానో,
ఏనాడైనా కాలేజీ నుంచి కాస్త ఆలస్యంగా వస్తే మనసు వేయి ప్రమాదాలు ఊహించుకొని భయపడిపోయేది. వాడు కూడా నా మనసు తెలిసినట్టే ఎక్కడ ఆలస్యం చేసేవాడు కాదు. ఎప్పుడైనా ఏ స్నేహితుడి దగ్గరైనా ఆలస్యం అయితే వెంటనే ఫోన్ చేసేవాడు. అలాంటిది ఇంత దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడు ఎందుకో గాని కస్తీరా నన్ను శపించాడు అని, ఇది శాపమే, నేనేం పాపం చేశానో, ఇన్నాళ్ళు సుభద్ర పోవటం గుర్తొస్తే అయ్యో వాడు పెళ్లి చూడకుండా వెళ్ళిపోయిందే అని కుమిలిపోయేవాణ్ణి. ఇప్పుడు అనిపిస్తుంది ఆవిడ అదృష్టవంతురాలు, చాలా అదృష్టవంతురాలు, అందుకే ఈ విపరీతం చూడకుండా వెళ్ళిపోయింది. ఇదే పరిస్థితికి అది బ్రతికుంటే, ఆయన ఏడుపు దిగమింగుకుంటూ పెదవులు బిగపట్టాడు. అసలు వాడికి ఏమైంది, ఎవరికీ అంత పట్టన ఆ వ్యాధి ఏమిటి? జాహ్నవి నచ్చ చెప్తున్నట్లుగా అంది, అంకుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అనే వ్యాధి ఉంది. ఆ వ్యాధి లక్షణాలు ఏమిటంటే ఒకే మనిషిలో మరో ఇద్దరి వ్యక్తిత్వాలు అలవాట్లు ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న మనిషి ఒక్కొక్కసారి తనే మర్చిపోతుంటాడు, వేరే వాళ్ళలా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. సిబిఎల్ అనే బుక్ మీకు ఇస్తాను, చదవండి. ఒక అమ్మాయి 16 వ్యక్తులు తనలో ఉన్నట్లు ప్రవర్తించేది. అది మానసికమైన వ్యాధి. సైకియాట్రిస్టు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ వ్యాధి నిర్మూలించగలిగాడు. కానీ ఆ వ్యాధి లక్షణాలు కొన్ని ఉన్నాయి, అది సైకో అనాలిసిస్ బయటపడుతుంది. కానీ ఆ వ్యాధి ముఖ్య లక్షణం మతిమరపు. ఒక పని చేస్తూనే తను ఆ పరిసరాలు, తన మనుషులు, తనెవరో మర్చిపోతారు. ఈ వ్యాధి కనుక్కోవాలని, ఇది అదేనని నిర్ధారణ చేయాలన్నా కొన్ని రోజుల పాటు వరుసగా పేషెంట్ని టెస్ట్ చేయాలి. రాజాకి ఆ జబ్బు వచ్చిందంటావా, ఆశగా అడిగారు ఆయన. ఇప్పుడే నేను చెప్పలేను, దానికి మూల కారణాలు రాజాలో ఉన్నాయో లేదో సమగ్రంగా కనుక్కోవాలి. అప్పటి వరకు నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే మీరు ధైర్యంగా ఉండండి. రాజా ఎలా ప్రవర్తించినా మీరు పట్టించుకోవద్దు. మీ మనసుకు మీరు ధైర్యం చెప్పుకోండి. రాజా ప్రాణాలతో సవ్యంగా మీ కళ్ళెదుట ఉన్నాడు. అతన్ని పిచ్చాసుపత్రిలోనో చేర్పించాల్సిన వ్యాధి ఏది అతనికి లేదు. మీరు కాస్త సహనం సంయమనం వహిస్తే అంతా సవ్యంగా జరుగుతుందని, రాజా వ్యాధి ఏమిటో నేను కనుక్కోగలనన్న నమ్మకం నాకుంది. ఆయన హఠాత్తుగా జాహ్నవి రెండు చేతులు పట్టుకున్నాడు. జాను, నువ్వెయ్యేళ్ళు చల్లగా బ్రతుకు తల్లి, రాజాన్ని నీకు అప్పగిస్తాను. నువ్వెంత డబ్బైనా ఖర్చు పెట్టు, ఎక్కడి నుంచి ఏ డాక్టర్లనైనా రప్పించు. నేను నాకు కావలసిందల్లా వాడు ఆ రవిని అనే మాట మర్చిపోయి తను రాజానని, నేను వాడి తండ్రినని గుర్తు చేసుకుంటే చాలు. వాడిని చూస్తుంటే నా జన్మలో మళ్ళీ నాన్న అని వాడి చేత పిలిపించుకుంటానా అనిపిస్తుంది. ఆ అదృష్టం నాకు ఈ జీవితంలో మళ్ళీ దక్కుతుందంటావా తల్లి? జాహ్నవి దీనంగా ఉన్న ఆయన ముఖం తదేకంగా చూసింది. ఆ ముఖంలో ఆయన ఆంతర్యంలో మండుతున్న వేదన స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు పిచ్చివాడు అయ్యేట్టుగా ఉన్నాడు ఆయన. అలా అనకండి అంకుల్, రాజాకి తప్పకుండా నయమవుతుంది అంది జాహ్నవి ధైర్యం చెప్తున్నట్లుగా. ఏది, ఆ మాట ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు అని తల్లి. ఆ ఆశతోనే నేను ధైర్యం పోగు చేసుకొని బ్రతుకుతున్నాను, లేకపోతే నా గుండెలు ఎప్పుడో బద్దలయ్యేవి, జాహ్నవి చెప్పింది. అంకుల్, రాజాతో నేను వరుసగా కొన్ని రోజులు కలిసి గడుపుతాను. డాక్టర్ అంటే వెర్రిగా భయపడుతున్న రాజా నేను డాక్టర్ని అంటే నన్ను దగ్గరికి రానివ్వడు, అందుకని నేను కేవలం రంగనాథం గారి అమ్మాయిననే చెప్పండి. అలాగేనమ్మా, తర్వాత అతన్ని అలా కట్టి ఉంచవద్దు, నేను కట్లు విప్పి అతన్ని వదిలేస్తాను. ఆయన కళ్ళు పెద్దవైనాయి. అమ్మో, వదిలేయటమే, ఒకసారి వాడిని వదిలేస్తే వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మీకు అలాంటి భయం వద్దు, మా వెంటే రాబర్ట్, యాదయ్య ఎప్పుడూ ఉంటారు. వదిలివేస్తే రాజా ఏం చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో చూద్దాం, దాన్ని బట్టి మనకి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. వద్దు తల్లి వద్దు, మొన్న ఏమైందో తెలుసా, ఇలాగే పారిపోయాడు, మేం వెంటపడ్డాం, వీధిలోకి వెళ్ళిపోయాడు, కాస్త ఉంటే లారీ కింద పడేవాడు. అయిపోయిందనే అనుకున్నాను, ఆయన ఆ దృశ్యం చూడలేనట్లుగా కళ్ళు మూసుకున్నారు. ఆ రోజు వాడికి ఏం జరగకపోవటం కేవలం అది నా అదృష్టం. వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఏడుస్తుంటే వాడు, నేను చేస్తే నీకేం పోయేది అంటూ నవ్వాడు. ఇంట్లోంచి బయటపడితే వాడేం చేస్తాడో వాడికే తెలియడం లేదు. జాహ్నవి ఆలోచించింది, అది నిజమే, కానీ రాజా గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే అతన్ని వదిలేస్తేనే నయం అనిపిస్తుంది. వదిలేస్తే ఎక్కడికైనా వెళ్తాడని భ్రమించిన వాళ్ళలా తిరుగుతాడా? అతనికి సడన్గా పూర్వజన్మ వృత్తాంతం లాంటిది గుర్తుకొస్తుందా? శివశంకరం గారు అన్నారు, నేను వద్దంటున్నానని నువ్వేమీ అనుకోవద్దు, నమ్మకం ఉంటే అలాగే విడిచేద్దాం, కానీ అది పెద్ద రిస్క్ ఏమోనని భయంగా ఉంది. నువ్వన్నట్లు వాడలా కనీసం ప్రాణాలతో ఎదురుగా కనిపిస్తున్నా కాస్త శాంతంగా ఉంది. నేను ఏది నిర్ణయించుకోలేకుండా ఉన్నాను, నాకు అసలు ఆలోచన శక్తి పోయినట్లుంది, ఆయన కృంగిపోయినట్లుగా అన్నారు.
జాహ్నవి ఆయన దగ్గరికి వచ్చింది. అంకుల్, మీరు భయపడకండి. మీ ఆందోళన గ్రహించలేని మూర్ఖురాలని కాదు, రాబర్ట్ వెంటే ఉంటాడు. మేము రాజాని వదిలే ప్రసక్తే లేదు. మీరు అధైర్యపడనంటేనే ఈ ప్రయత్నం నేను చేస్తాను. ఆయన నిట్టూర్చారు. సరేనమ్మా, అంతా ఆ సర్వేశ్వరుడి దయ. ఆయన లీలలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు కదా. మనం మానవ మాతృలం, అనుభవించడం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఒక్కసారి రాజగదిలోకి వెళ్దాం అంకుల్, అంది జాహ్నవి. పద, ఆయన లేచారు. మద్రాసు నుంచి రాగానే వాడి గదిలోనే పడక ఏర్పాటు చేద్దామని అనుకున్నాను, కానీ అక్కడ వాడి బాల్య గుర్తులకు చిహ్నాలుగా ఎన్నో వస్తువులున్నాయి. విరక్కొట్టేస్తాడేమోననే భయంతో నా గదిలో వాడికి పడక ఏర్పాటు చేసి నేను గెస్ట్ రూమ్లో పడుకుంటున్నాను. ఇంట్లోకి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్తుండగానే చెప్పారు. జాహ్నవి రాజా సుస్థి మూలంగా ఈ ఇంటికి తరచుగా రావడం మొదలైనప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. శంకరం గారికి కొడుకుని గురించిన ఏ వస్తువు అయినా అపురూపమే. కొడుకునే కాదు, కొడుకుకి సంబంధించిన వస్తువులు కూడా ఆయన ప్రాణంలో చూస్తారు. మేడ మీద కుడివైపున ఉంది రాజగది. ఆ గదిలోకి ఎవరైనా అడుగు పెట్టగానే అదొక ప్రత్యేకమైన లోకంలా కనిపిస్తుంది. గోడలకి పింక్ కలర్ వేసి ఉంది. పొడుగాటి అద్దాల కిటికీలకి లతలున్న తెల్లటి సిల్క్ లేసు పరదాలు గాలికి ఊగులాడుతున్నాయి. గది అంతా లేత ఆకుపచ్చ రంగులో డిజైన్ ఉన్న ఖరీదైన కార్పెట్ పరిచి ఉంది. గోడవారుగా తెల్లటి డెకలాంకి బంగారు నగిషితో లతలు చెక్కి ఉన్న మంచం, దానిమీద పింక్ కలర్ పూలున్న తెల్లటి దుప్పటి పరిచి ఉంది. మంచానికి కుడివైపున బాదంకాయ షేపులో నిలువుటద్దం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. మంచం పక్కనే ఉన్న అద్దాల బీరువాలో పుస్తకాలు నీట్గా సర్ది ఉన్నాయి. జాహ్నవి కుతూహలంగా బీరువా తెరిచి వాటిని తీసి చూసింది. అవన్నీ చాలా వరకు ఫెయిరీ టైల్స్, కామిక్ బుక్స్, టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్, పంచతంత్రం అన్ని భాగాలు, రామాయణం, భారతం బొమ్మలున్న పుస్తకాలు ఉన్నాయి. ఇంకో పక్క రేడియోగ్రామ్ మీద రికార్డ్స్ పెట్టి ఉన్నాయి. జాహ్నవి వాటిని కూడా చూసింది. అవి దాదాపు అన్ని వాయిద్యం రికార్డ్సే. పన్నాలాల్ ఘోష్ వేణువ, రవిశంకర్ సితార్, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, మీరాబాయ్ భజనలు ఉన్నాయి. పుస్తకాలేమో చిన్నపిల్లల్ని ఉర్రూతలుగించేవి. రికార్డ్స్ ఏమో మానసిక పరిణితి చెందిన వ్యక్తుల మనసులకి ఆహ్లాదం కలిగించేవి. ఈ రెండింటికి సమన్వయం కుదరటం లేదు. కిటికీ దగ్గర ఏటవాలుగా ఉన్న పడక కుర్చీ ఉంది. ఆ కుర్చీలు అద్దాలతో నాజూకైన ఎంబ్రాయిడరీ చేసిన కవర్లు వేసిన దిళ్ళు వేసి ఉన్నాయి. శివశంకరం గారు కిటికీ పరదాలు పక్కకు లాగుతూ, ఈ చోటంటే వాడికి ఎంతో ఇష్టం. చూడు, ఇక్కడ నుంచి బయట కనిపిస్తున్న ఆ సూర్యాస్తమయం ఆ కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో. వాడికి ఇదంటే ఎంతో ఇష్టం అని ఎప్పుడూ చెప్పేవాడు. ఎప్పుడు చూసినా ఇక్కడ కూర్చొని ఆ రికార్డ్స్ వింటూనో ఏ పుస్తకం చదువుతూనే కనిపించేవాడు. వాడికి ముదురు రంగులన్నా గింగురులెత్తే సంగీతం అన్నా అస్సలు గిట్టేది కాదు. వాడికి అట్టే ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు మీకంటే ఫ్రెండ్ ఇంకెవరూ అక్కర్లేదు డాడీ అనేవాడు. వాడి టైం అంతా చదువుకి, లేకపోతే వాళ్ళ అమ్మతో నాతో గడపటం, లేకపోతే ఇక్కడ కూర్చోవటం, దీనికే సరిపోయేది. ఒక అరగంట వాడు కనిపించకపోతే మా ఇద్దరికి ఎలాగో ఉండేది. వాళ్ళమ్మ అయితే మరీను, ఒక్కగానొక్క పిల్లాడు, బోలెడంత ఆస్తికి వారసుడు, ఎవరు ఏం చేస్తారోనని ప్రాణం గిలగిల్లాడేది. మేము ఎవరో ఎంత చెప్పినా ఆవిడ మనసుకి వాణ్ణి కళ్ళారా చూస్తే తప్ప ధైర్యం వచ్చేది కాదు. ఆయన చెప్తుంటే జాహ్నవి ఊకొడుతూ వినసాగింది. గదినికి పరిశీలనగా చూస్తుంది. అక్కడ రాజా మంచం పక్కన ఉన్న టేబుల్ మీద శివశంకరం గారు, రాజా, కమలమ్మ గారు ఉన్న ఫోటో ఉంది. అందులో రాజా 18 సంవత్సరాల వయసుతో నవ్వుతూ ఉన్నాడు. అతని ముఖంలో ఆ నవ్వు అందంగా, సుఖంగా, సిరి సంపదల మధ్య అతి గారాభంగా పెరిగిన వ్యక్తి నవ్వులా ఉంది. అది తీసుకొని చూపిస్తూ, ఇది ఎప్పుడు తీయించుకున్నారు అంకుల్ అని అంది. ఆయన ముగ్గురు కలిసి ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఇదా వాడి 19వ పుట్టినరోజు నాడు తీసింది. ఆ రోజు వాడికి నేను ఫియట్ కార్ బహుకరించాను. అదే ఆ సంతోషమే ఆ కళ్ళల్లో మెరుస్తుంది. ఆ ఫోటోని తదేకంగా చూస్తూ అన్నారాయన. అది చూస్తున్న కొద్దీ ఆయన ముఖం దీనంగా అయింది. మీరు పర్వతం అంత దుఃఖం భారం మీద పడిన వాళ్ళ అన్నారాయన. జాహ్నవి గదిలో పచారులు చేస్తూ పరిశీలనగా చూడసాగింది. ఆ గదిలో అక్కడక్కడ రాజాకి ఇష్టమైన వస్తువులు, బహుమతులుగా వచ్చినవి చాలా ఉన్నాయి. ఎదురుగా గోడకి పిల్లకి పాలు ఇస్తూ జాకెట్లోంచి సగం స్థానం కనిపిస్తున్న నల్లటి గిరిజన యువతి పెద్ద పెయింటింగ్ ఉంది. అది ఆ గది అంతటికీ అందం తెస్తున్నట్లుగా ఉంది. గోడ మూలగా పియానో ఉంది. రాజాకి పియానో వాయించడం వచ్చా అంకుల్? వెనక్కి తిరిగి శంకరం గారితో అంటున్న జాహ్నవి హఠాత్తుగా ఆగిపోయింది. ఆయన చేతిలో ఫోటోని గుండెలకి నొక్కుకుంటున్నారు. ముఖం నిండా చెమటలు పట్టాయి. రాజా, రాజా అస్పష్టంగా అంటున్నారు. జాహ్నవి చప్పున పరిగెత్తుకొచ్చి ఆయన్ని పట్టుకుంది. అంకుల్, అంకుల్ గట్టిగా అంది. రాజా, ఆయన ఒక్కసారిగా ఏడ్చేశాడు. జాహ్నవి ఆయనని చేయి పట్టి తీసుకొచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టింది. రాబర్ట్, యాదయ్య, సీను, మేరీ గట్టిగా పిలిచింది.
అవతల రాజా దగ్గర ఉన్న మేరీ పరిగెత్తుకొచ్చింది. స్టెథోస్కోప్ తీసుకురా, ఆయన చేయి పట్టుకొని నాడీ చూస్తూ అంది. మేరీ పరిగెత్తింది. రాబర్ట్ పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఆయన ఆయాసంతో ఊపిరాడని వాళ్ళ రొప్పుతున్నాడు. కళ్ళు మూసుకొని తల అటు ఇటు తిప్పుతూ గుండెల్లో భరించరాని బాధ మెలక తిరుగుతున్నట్లుగా కొట్టుకోసాగాడు. మరుక్షణం ఆయనకి స్పృహ తప్పిపోయింది. శివశంకరం గారికి పావుగంట తర్వాత మెలకు వచ్చింది. ఆయన కళ్ల ముందు మసక మసగ్గా వ్యక్తుల ఆకారాలు కనిపించినాయి. ఆ తర్వాత క్రమంగా వారు జాహ్నవి, డాక్టర్ కృష్ణమోహన్, రంగనాథం, వరలక్ష్మి, రాబర్ట్, సీను, యాదయ్యగా కనిపించారు. ఇప్పుడు ఎలా ఉంది? కృష్ణమోహన్ అడిగాడు. పర్వాలేదు. ఆ గొంతు నూతిలో నుంచి వినిపిస్తున్నంత నీరసంగా ఉంది. కృష్ణమోహన్ ఆయన నాడి చూస్తూ చెప్పాడు. హార్ట్అటాక్ ఏమోనని నాకు భయం వేసింది, కానీ భగవంతుడి దయవల్ల కాదు. మీరు బొత్తిగా ఏమీ తినటం మానేశారని సీను చెప్తున్నాడు. అలా దిగులు పెట్టుకుంటే ఎలా? అంత నీరసం మీద రాజా ఫోటో చూసి దిగులు పడి ఏదేదో ఊహించుకునేసరికి ఇలా అయింది. మీరు ఇంకా ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్ వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. మీరు రాజా ఇక సరిగ్గా అవుతాడా అవ్వడా అని ఆందోళన పడుతున్నారు. ఈ ఆందోళన మీ నరాలకి ఒత్తిడి తెస్తుంది. నేను ఇప్పటికి లక్షసార్లు చెప్పాను, ఆదుర్ద పడినందువల్ల ప్రయోజనం ఏమీ లేదని. కృష్ణమోహన్ మందలింపుగా అన్నాడు. ఏం చెయ్యం డాక్టర్, 25 ఏళ్ళు పెంచిన కొడుకు, వాళ్ళు లేకుండా ఈ జీవితం వెళ్ళదీయటం నా వల్ల కావటం లేదు. అడుగడుక్కి వాడే గుర్తుకొస్తున్నాడు. ఆయన కంఠం ఏడుపుతో వణికింది. వాడిలా నాకు దూరం అవటం కేవలం నా దురదృష్టం. భగవంతుడా, ఎవరికి ఈ నరకం వద్దు. రంగనాథం గారు మంచం మీద కూర్చుని ఆప్యాయంగా ఆయన చేయి పట్టుకొని చెప్పారు. శంకరం, దూరం అయ్యాడు అంటావు పిచ్చిగాని, వాడెంత దూరం వెళ్ళాడు? కళ్ళెదుటే ఉన్నాడుగా. ఆయన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు వచ్చింది. అది కూడా ఒక దగ్గర ఉండటమేనా? నేనెవరో వాడికి తెలీదు. మీరు ఇలా కృషించిపోతే అతనికి నయం అవుతుందా? కృష్ణమోహన్ అన్నాడు. అవునరా శంకరం, నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా? అన్నారు రంగనాథం గారు. నువ్వు కూడా నన్ను అంటున్నావా? నేనేం ధైర్యం తెచ్చుకోను? పెద్ద పెద్ద డాక్టర్లే వాడి ఆరోగ్యం చూసి పెదవి విరుస్తుంటే. ఇలాంటి పరిస్థితుల్లో మొండితనం ఒక్కటే మనకి ఆధారం. మమ్మల్ని చూడు, చేతైంది చేశాం, గుండెరాయి చేసుకోలేదా? మీ సంగతి వేరురా, గోపి అనేవాడు ఇక మీకు లేడు అనుకున్నారు. నేను అలా కాదు, మీకెవ్వరికీ నా బాధ అర్థం కాదు. నేను రాత్రింబవళ్ళు నరకం పడుతున్నాను, కంటికి కునుకు అనేది రావటం లేదు. మీరు ఇలా ఉద్రేక పెడితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ నర్సింగ్ హోంలోనో చేర్పించేస్తాను. కృష్ణమోహన్ బెదిరించాడు. వద్దు వద్దు, అంత పనిచేయకండి, నేను వాడిని విడిచి ఒక్క క్షణం ఉండలేను అన్నారు ఆయన. అలా అయితే మీరు బాగా తినాలి, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. ప్రయత్నిస్తాను డాక్టర్, ప్రయత్నిస్తాను. మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి, మీ శరీరంలో అస్సలు ఓపిక అనేదే లేదు. కృష్ణమోహన్ క్యాప్సిల్స్ రాసి ఇస్తూ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంటికి బయలుదేరి వెళ్లే ముందు జాహ్నవి రాబర్ట్ని, సీనుని పిలిచి చెప్పింది. రాబర్ట్, అయ్యగారిని ఎవరైనా రాజా కొంట్లో బాగోలేదని పలకరించడానికి వస్తే రానియద్దు, ఇంట్లో లేరని చెప్పు. ఈ వచ్చే బంధువులు స్నేహితులు ఆయన్ని మరీ కృంగదీస్తున్నారు అంటూ హెచ్చరించింది. అలాగేనమ్మా అన్నాడు రాబర్ట్. జాహ్నవి రంగనాథం గారితో ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి భోజనాలు చేస్తుండగా రంగనాథం గారు జాహ్నవిని అడిగారు. ఏంటమ్మా, రాజాని అన్ని పరీక్షలు చేయించడం ముగిసిందంటున్నారు, మరి నీకేమననిపిస్తుంది? అదే అంతుపట్టడం లేదు బాబాయ్, అతనిలో పిచ్చి అని ద్రోహపరిచే లక్షణాలు ఏవీ లేవు. పిచ్చి ఉంది, అతని విషయం వైద్య శాస్త్రానికి ఏమీ అంతుపట్టడం లేదు బాబాయ్. ఏమిటో, ద్రోహపరుచుకునే వరకు నేను రాజా కేసుని వదలను. ఇదేదైనా కొత్త రకమైన వ్యాధి కావచ్చు. నేను నిన్నని యాక్షర్లో ఉన్న నాతో కలిసి పనిచేసిన ఆలీకి రాజా విషయం వివరంగా ఉత్తరం రాశాను. ఆయన సైకియాట్రీలో నయం కావని పెద్ద పెద్ద డాక్టర్లు వదిలేసిన 2-3 కేసులు నయం చేశారు. అవసరం అయితే ఆయనని పిలిపిస్తాను. ఆ, ఎందుకే ఈ గొడవంతా నీకు? ఇవి పుస్తకాలు పుచ్చుకొని అన్నం నీళ్లు పట్టకుండా మా ప్రాణాలు తీస్తావు. ఆ భానుమూర్తి గారి కూతురు విషయంలో కూడా అంతే చేసావు. నీకు చేతనైనది చేసావు, ఆ జబ్బు నయం కాలేదు, మనమేం చేస్తాం? ఆ శంకరం గారి కర్మ, ఇంకా నువ్వేం కల్పించుకోవద్దు అంది వరమ్మగారు. ఉద్యోగం అంటే ఏదో కాస్త పేరుకి, కాస్త కాలక్షేపం కోసం, కాస్త డబ్బు రాబడి కోసం తప్ప అంతకు మించి దానికి ఎక్కువ విలువ ఇవ్వకూడదని వరమ్మగారి అభిప్రాయం. జాహ్నవి చిన్నప్పటి నుంచి అంతే. ఏ విషయం అయినా మొదలుపెట్టింది అంటే దాని అంతు తేరాల్సిందే. చదివేటప్పుడు కూడా ప్రాణం ధారపోసినట్లు చదివేది. స్టేట్ ఫస్ట్ రావాల్సిందే, అంతకుముందు వచ్చిన ఫస్ట్లని రికార్డ్ బ్రేక్ చేయాల్సిందే. చక్కగా ఆడపిల్లలంటే చీరల కోసం, నగల కోసం ఆరాట పడతారు. ఇదేమో అప్పుడు మార్కుల కోసం, ఇప్పుడు పేషెంట్ల కోసం. ఇక అదే లోకం. అసలు దీనికి అంతటికీ కారణం ఆయనే. చిన్నప్పటి నుంచి దాన్ని చదువు చదువు అంటూ నూరిపోసి బుర్ర పాడు చేశారు.
ఏదో చదువు, మా అమ్మాయికి కూడా డిగ్రీలున్నాయి అని చెప్పుకోవటానికి చదువులు చాలు అంటే ఆయన వింటేనా? ఆ చదువు మూలంగా సంపాదించిన విజ్ఞానం అంతా నిజ జీవితంలో ఉపయోగపడాలట, లేకపోతే అంత కష్టపడి చదవటం వృధాట అని అప్పుడప్పుడు వరమ్మగారు సణుగుతూ ఉంటుంది. ఆవిడకి ఇలాంటివి నచ్చవు. ఆడపిల్ల అయ్యి ఓ అచ్చట ఓ సరదా లేకుండా అహర్నిశలు ఆ పిచ్చివాళ్ల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఎట్లా? జాహ్నవిని తన వెంట పెళ్లిళ్ళకి పేరెంటాలకి తీసుకువెళ్లాలని ఆవిడ తాపత్రయం. కానీ జాహ్నవి ఈ మాట వింటే ప్రాణం మీదకు వచ్చిన దానిలా చూస్తుంది. నీకు దండం పెడతాను పిన్ని, నాకు జలుబుగా ఉంది, ఈ పూటకు వదిలే అంటుంది. అవునేమ్మా, నేను నాతో రమ్మంటే నీకు జలుబు, జ్వరం, తలనొప్పి అన్నీ వస్తాయి. అదే మీ బాబాయ్ ఏ రామకృష్ణ మఠానికో రమ్మంటే మాత్రం చక్కగా బయలుదేరతావు అనేది నిష్ఠురంగా. మా పిన్ని మంచిది, నా మీద కోపమే తెచ్చుకోదుగా. ఆవిడ భుజం చుట్టూ చేతులు వేస్తూ దగ్గరికి తీసుకుంటూ అనేది జాహ్నవి. ఓ, నీ పొగడతలేవి నాకేం వద్దు అనేది ఆవిడ. జాహ్నవి ఇండియా వచ్చి సెటిల్ అవ్వటంతో బంధువుల దృష్టి జాహ్నవి మీద పడింది. ఒక్క పిల్ల, రంగనాథం గారి ఆస్తి ఎటు ఆ అమ్మాయిదే, దానికి తోడు డాక్టర్, కొడుకులున్న తల్లిదండ్రుల దృష్టిలో జాహ్నవి అపురూపమైన సంబంధంగా కనిపించసాగింది. ఒకరికొకరు పోటీ పడి రాసాగారు. వాళ్లంతా వరమ్మగారిని మక్కువ చేసుకునేవారు. మీతో మాకు బంధుత్వం కలుపుకోవాలనుంది అనేవారు. వరమ్మగారు మురిసిపోయేది. అందుకే కుటుంబరావు గారు అనే ఆయన తన కొడుక్కి జాహ్నవిని చేసుకోవాలనుందని కబురు చేయగానే వరమ్మగారు, ఏమండి విన్నారా అని సంబరంగా ఈ వార్త చెప్పింది. ఆయన చదువుతున్న పుస్తకం పక్కన పెడుతూ, అరే ఆడపిల్ల వాళ్ళం మనం వెళ్ళి అడగాలి కానీ అన్నారు. అబ్బా ఊరుకుందురు, మనం అడగాల్సిన కర్మ మనకేమిటి, మన అమ్మాయి ప్రత్యేకత అదే కదా అంది. అయినా జానుని మనం అరుణ్కి అనుకున్నాంగా, ఆయన సందేహంగా అడిగారు. అనుకుంటే అనుకున్నాలేండి, అరుణ్ చేసుకుంటాడు కదా అని మనం ఇంకో సంబంధం చూడకుండా ఉంటామే అనుకోండి, రేపెప్పుడైనా మన అమ్మాయిని నేను తప్ప నిన్ను చేసుకుంటానన్న వాళ్ళెవరు అని చెప్పవచ్చు. అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? సంబంధం చూడటం అంటే ఏముంది, నలుగురు మన ఇంటికి వచ్చి కాస్త టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్తారు అంతేగా. ఒకవేళ మన అదృష్టం బాగుంటే అరుణ్ కంటే ఇంకా యోగ్యుడైన వ్యక్తి దొరికాడు అనుకోండి, ఇచ్చి చేస్తాం, అందులో తప్పేముంది? అదేలా కుదురుతుంది, అరుణ్కి చెప్పాంగా అన్నారు ఆయన. చెప్తే చెప్పాం, మనం ఏమైనా ప్రధానం చేశామా? ఈ రోజుల్లో పేట్ల మీద పెళ్లిళ్లే తప్పిపోతున్నాయి. మొన్న మా జానకి పిన్ని చెప్పింది, వాళ్ళ మనవరాలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. పిల్లాడు బొంబాయి నుంచి రావాలి, పెళ్లివారు తరలి వచ్చారు. బొంబాయి నుంచి పెళ్లి కొడుకు వస్తాడని ట్రైన్కి వెళ్తే రాలేదు. ఆ మధ్యాహ్నం అతను ఇక్కడ మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడట. మా పిన్ని వాళ్ళు ఊరుకోలేదులేండి, పెళ్లి కొడుకు మీద తల్లిదండ్రుల మీద కేసు పెట్టాననుకోండి, చూసావా ఎన్ని తిప్పలో. అందుకే ఈ రోజుల్లో పెళ్లి విషయంలో పిల్లల మనసు ఏమిటో మనం బాగా అర్థం చేసుకొని ఈ సంబంధాల ప్రయత్నాలు చేయాలి. ఆయన కంఠం హెచ్చరిస్తున్నట్లుగా ఉంది, ఏడ్చినట్టుంది. మీరు దేన్నో తీసుకొచ్చి దేనికో ముడిపెడతారే, అసలు మీతో ఏదైనా చెప్పాలంటేనే భయం, మీకు అన్నిటికీ సందేహాలే బాబు. మన జాను అలాంటి పిల్ల ఏమిటి? అంతేలే, ఆయన తల ఊపారు. ఆయన జీవిత కాలంలో సగభాగం ఆవిడ చెప్పిన దానికి తల ఊపటంతోనే సరిపోతుందని అప్పుడప్పుడు లోపల అనుకుంటూ ఉంటారు. వరలక్ష్మి విచిత్రమైన వ్యక్తి, బోలెడంత బంధుప్రీతి గల మనిషి, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటుంది. ఎదుటివారు అడక్కపోయినా పిల్లలున్న వాళ్ళకి పెళ్లిళ్ల సంబంధాల గురించి చెప్పటం, ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి స్థలాల గురించి చెప్పటం, చదువుల గురించి వస్తే ఎవరి వల్ల పనులు సులభంగా నెరవేరుతాయో సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి అన్నీ చేసి పెట్టి మళ్ళీ అంతలో దేనికో దానికి వాళ్ళ మీద అలుగుతుంది, వాళ్ళ ముఖం కూడా చూడనంటుంది. నీకు సాయం చేయటం నా బుద్ధి తక్కువతనం, అపాత్రదానం చేశాను అని వాళ్ళ ముఖం మీదనే అనేసి వాళ్ళకి శత్రువు అవుతుంది. తెలిసిన వాళ్లలో చాలామంది అవసరం అయినప్పుడు ఆవిడ దగ్గర చేరి అవసరం తీరిన తర్వాత నిర్లక్ష్యంగా చూడటం అలవాటు. ఎప్పటికప్పుడు ఇక జన్మలో నేను ఎవరికీ సహాయం చేయనండి అని భర్తతో అని మళ్ళీ వారం రోజులు తిరగకుండానే ఏదో ఒకటి మొదలు పెడుతుంది. రంగనాథం గారు భార్య మనసు అర్థం చేసుకోవటంతో చిరాకు పడరు. పైనుంచి ఆమె చెప్పింది శ్రద్ధగా వింటారు. ఆవిడకి తోచదు, ఏదో ఒక కాలక్షేపం కావాలి, నలుగురితో కలిసి ఉండాలనే మనస్తత్వం. మన దేవుడి దయవల్ల సుఖంగా ఉన్నాం కదా, ఎదుటివారికి సాయం చేద్దాం అనే తపన. అందుకని వద్దన్న వినదు. అందుకని రంగనాథం గారు ఆవిడకి నచ్చ చెప్పే ప్రయత్నం ఎప్పుడో మానేశారు. ఆవిడ చెప్పిన ప్రతిదానికి అలాగే అని ఊకొట్టడం అలవాటు చేసుకున్నారు. జాహ్నవి యూకే నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆవిడకి ఈ సంబంధాల గొడవతో కావలసినంత కాలక్షేపం మొదలైంది. ఇది ఒకందుకు మంచిదే అయింది, గోపి గురించిన దుఃఖం కాస్త మర్చిపోగలుగుతుంది.
మాట్లాడరేమండి అంది ఆవిడ. పరధ్యాసగా ఆలోచిస్తున్న ఆయన ఉలిక్కి పడినట్లుగా చూస్తూ ఏ విషయమే అన్నారు. అదే మన జాను పెళ్లి విషయం అండి. ఈ పిచ్చిగాని అది చదువుకున్న పిల్ల, విదేశాలలో ఉండి వచ్చిన పిల్ల, ఇలాంటి వాళ్ళని ఇష్టపడుతుందంటావా? అందుకేగా నేను ముందు చెప్పను అని మొత్తుకునేది. ముందు చెప్పకపోతే ఆ టైంకి ఇంట్లో ఎలా ఉంటుంది? మీరేదో ఒక వంకతో సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి ఇంటికి రప్పించండి. ఏ వంక పెట్టమంటావో అది కూడా నువ్వే చెప్పు. మీకు ఒంట్లో బాగలేదని చెప్పండి. అలా అంటే ఎంత అర్జెంట్ కేసున్నా వదిలేసి పరిగెత్తుకొస్తుంది. ఆయన తల ఊపుతూ, అది నాకే పెట్టావు, పోనీ నువ్వే బాగాలేదని చెప్పవచ్చుగా. నేనంటే నమ్మదు, ఇదివరకు చాలాసార్లు అయింది, చేయండి ఫోను అంటూ ఫోన్ తెచ్చి ఇచ్చింది. ఆయన రెండు చోట్లకు ఫోన్ చేసి చివరికి రమా నర్సింగ్ హోంలో జాహ్నవిని పట్టుకోగలిగారు. ఏం బాబాయ్, ఏమిటి అంది జాహ్నవి. ఆయనకు అబద్ధం చెప్పడానికి నోరు రాలేదు. నువ్వు చెప్పవే అన్నట్లు చూశారు. మీరు చెప్పండి అన్నట్లుగా దబాయింపుగా చూసింది. జాను, నాకు నా కొంట్లో బాగోలేదమ్మా. బాబాయ్, ఏమైంది? నేను ఇప్పుడే వస్తున్నా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. జాహ్నవి గొంతు కంగారుగా అయింది. అది కాదమ్మా, నువ్వు ఫోన్ పెట్టేకు, వచ్చిన తర్వాత మాట్లాడతాను. మీరు ఎక్కువ మాట్లాడకండి, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. వద్దు వద్దు, అంత కంగారు పడాల్సిందేమీ లేదు, ఆయన గభాలన చెప్పేశాడు. కర్మ, వరలక్ష్మి అమ్మగారు నుదురు మీద కొట్టుకుంటూ మొత్తుకున్నట్లుగా చూసింది. అసలు ఏమిటి బాధ చెప్పండి, అవసరం అయితే అంబులెన్స్ తీసుకొస్తాను. గుండెల్లో నొప్పిగా ఉందా, ఎడం చేయి పీకుతుందా? ఓహో, అదేం లేదు. ఆయన గుండెల్ని చేత్తో రాచుకొని ఎడం చేయి విదిలించి చూస్తూ అన్నారు. ఏం చేస్తున్నారు, నిలబడ్డారా, పడుకున్నారా, కూర్చున్నారా? నాకే హాయిగా కూర్చున్నాను. ఒంట్లో బాగా లేదు, శబ్దం కాకుండా నోరు సాగదీసి అంటూ వరమ్మగారు చెప్పింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వరమ్మగారు లేచి వెళ్ళింది. రంగనాథం గారు వెంటనే కంఠం తగ్గించి, నేను నిక్షేపంలో ఉన్నాను, ఇప్పుడే మీ పెన్ని పెట్టిన మిరపకాయ బజ్జీలు కూడా తిని కాఫీ తాగాను. బాబాయ్, మరి మీ పిన్ని ఒంట్లో బాగాలేదని ఫోన్ చేయమని చంపుతుంది. నీకు సాయంత్రం పెళ్లి చూపులున్నాయట, అదిగో మీ పిన్ని వస్తుంది. ఆయన పాలసీసా పుచ్చుకొని వస్తున్న వరమ్మగారిని చూడగానే, తలనొప్పిగా ఉందమ్మా, కడుపులోనో గుండెల్లోనో తేల్చలేనంత చెడ్డ బాధగా ఉంది, త్వరగా రామ్మా అన్నాడు. నేను క్లినిక్కి వెళ్ళి పేషెంట్లందరినీ చూసిన తర్వాత ఏకంగా వస్తాను, కానీ మీరు లోపల ఇంకో యాపిల్ తిని కాఫీ తాగండి. పిన్ని అక్కడుందా? ఊ అని మళ్ళీ బాధగా, చాలా నొప్పి అన్నారు. థ్యాంక్ యూ, మీరు క్లూ ఇవ్వకపోతే నిజంగా పరిగెత్తుకొచ్చేదాన్ని. పెళ్లి చూపులే, బాప్రే, ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. రంగనాథం గారు ఫోన్ పెట్టేస్తూ, అర్జెంట్ కేసు చూస్తుందట, ఆ కేసు ఇంకెవరికో అప్పచెప్పి 10 నిమిషాల్లో పరిగెత్తుకొస్తానంది అన్నారు గర్వంగా. నేను ఏమిటో అనుకున్నాను, మీరు నిజంగా నొప్పి వచ్చినట్లే చెప్పారు అంది ఆవిడ సంతోషంగా. సాయంత్రం 5 గంటలైంది. వరమ్మగారు తన పట్టు చీర కట్టుకొని జాహ్నవి కోసం కాశ్మీర్ సిల్క్ చీర తీసి సిద్ధంగా పెట్టింది. కనకాంబర పూలు మాల కట్టి ఉంచింది. పెళ్లివారు 7 వచ్చారు. పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి, అన్న, వదిన, అక్క, చెల్లెళ్ళు. వరమ్మగారు అప్పటికే ముత్యమ్మ సాయంతో తయారు చేయించిన పలహారాలు వాళ్ళకి పెట్టి కాఫీ ఇచ్చింది. ఆవిడ మాటి మాటికి గడియారం చూస్తూ, అమ్మ ఇప్పుడే వస్తుంది, డాక్టర్ కదా, 1 నిమిషం తీరుబడి ఉండదు అంటూ పెళ్లివారికి నచ్చ చెప్పింది. రంగనాథం గారు కుర్రాడిని ప్రశ్నలు వేశారు. ఉద్యోగం ఎక్కడ బాబు? అతను సిగ్గుపడుతూ చెప్పాడు. ఇంకా ఎక్కడా దొరకలేదండి. అన్నయ్య కల్పించుకున్నాడు, రేపో ఎల్లుండో ఒక కంపెనీలో రావాలి, బీఏ పాస్ అయిన వాడికి ఉద్యోగం మాత్రం దొరకదా ఏమిటి? ఏమిటి, బీఏనా? బీఏ అన్నారే ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. బీఏ కాదండి, బీఏ. ఆయన భార్య వైపు చూశాడు. ఆవిడ పర్వాలేదులే అన్నట్లు చూసింది. వదిన గారు పకోడీలు నమ్ముతూ అంది, ఒకవేళ దొరకకపోతే మాత్రం ఏ, పెళ్ళైతే అమ్మాయికి బోల్డ్ అంతమంది తెలుసు, ఎక్కడో ఒక చోట వేయించుకుంటుంది. అంతేలేండి, వరమ్మగారు అంగీకరించింది. ఏమిటి, మా అమ్మాయి ఉద్యోగం ఇప్పించుకోవాలా అన్నారు రంగనాథం గారు. ఆ, ఇప్పిస్తే తప్పేముందిలేండి అంది వరమ్మగారు. మరి కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయా? ఆయన కోపం అణుచుకుంటూ అడిగారు. ఏదో పైకి చెప్పుకోంగాని ఉండకుండా ఎందుకుంటాయి, ఈ రోజుల్లో 10 పాస్ అయిన వాడికే ఇస్తున్నారు, అందులో మావాడు బీఏ పాస్ అయ్యాడు అంది. అవునులేండి, అయినా మాకు మాత్రం ఇంకెవరున్నారు, ఇదంతా దానిదే, ఇల్లు చూపిస్తూ అంది వరమ్మగారు. పెళ్లి కొడుకు ఇల్లంతా చూశాడు. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. సంబంధం మాకు చాలా నచ్చింది, ఇక మాకేం అభ్యంతరం లేదు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. అదేమిటి, పిల్లని చూడకుండానే అన్నారు రంగనాథం గారు.
ఇంకా పిల్లని చూసేదేమిటిలేండి, మాకు మీరు నచ్చారు, ముందు వంశం ముఖ్యం, మీకు కూడా మా అబ్బాయి నచ్చితే శుభం అనుకుందాం. క్యాలెండర్ పట్టుకొస్తారా? మా అబ్బాయికి మీ అబ్బాయి నచ్చాలి కదా, అమ్మాయి పిల్లాడిని చూసి ఇష్టపడటం ముఖ్యం. అమ్మాయి ఇంకా రాలేదే? ఇప్పుడప్పుడే రాదు, బహుశా ఏ కేసు విషయంలోనో చూస్తూ ఈ విషయం మర్చిపోయి ఉంటుంది అన్నారు రంగనాథం గారు. వాళ్ళు లేచి వెళ్తూ తమకి సంబంధం కలుపుకోవాలని, మరీ మరీ ఉందని, మళ్ళీ వస్తామని చెప్పి వెళ్లారు. వాళ్ళు వెళ్లగానే వరమ్మ గారు, ఈ మధ్యవర్తి బిఈ అని నాతో చెప్పాడండి అంది. నువ్వు సరిగ్గా వినిపించుకున్నావో లేదో, అయినా జాను తన పెళ్లి సంగతి తను చూసుకోలేదా, మన జోక్యం ఎందుకు చెప్పు అన్నారు ఆయన విసుగ్గా. అదేమిటండి, ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేస్తున్నా ఆడపిల్ల ఆడపిల్లే, సిగ్గు విడిచి ఏ మగ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? వేర్రి మా లోకమా, అంత ఒకరు నచ్చే పరిస్థితి వస్తే అతనే మనల్ని వచ్చి అడుగుతాడే అన్నారు ఆయన. ఏమిటోనండి, మీరు మొదటి నుంచి అందరికీ విరుద్ధంగానే మాట్లాడతారు. నువ్వు పెళ్ళో అంటూ దాన్ని విసిగించకు. చూడు, జానుని నువ్వు ఇంతప్పటి నుంచి పెంచావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. దానికి ఏది కావాలో అది నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం. ఒక్క మాట గుర్తు చేసుకో, మనం దాన్ని కాలేజీ చదువులకి వచ్చినప్పుడు ఆర్ట్స్ గ్రూప్ తీసుకోమని, బిఏ చదవమని ఎంతగానో చెప్పాం. విన్నదా, మెడిసిన్ చేస్తాను అనేది. సైన్స్ గ్రూపే తీసుకుంది. దాంతోటి పిల్లలు ఎంతోమంది డింకి కొట్టారు. అదొక్క సంవత్సరం అయినా తప్పిందా? అలాగే యూకే వెళ్ళి సైకాలజీ చదువుతానంది. అంత దూరం ఒక్కదాన్ని పంపనని నువ్వెంత పేచీ పెట్టావు. విన్నదా, నేను చదువు కోసం వెళ్తున్నాను పిన్ని, జాగ్రత్తగా ఉంటాను, మీకు పరువు నష్టం తెచ్చే పని ఏ చిన్నది చేయను అంది. అలాగే ప్రవర్తించిందా లేదా? ఒంటరిగా అక్కడ అన్ని సంవత్సరాలున్నా అది వేషభాషల్లో ఏమైనా మారిందా? దాని ధ్యేయం దానికి తెలుసు, అలాగే పెళ్లి విషయం కూడా మనకంటే దానికే ఎక్కువ తెలుసు. చదువుకొని స్వతంత్ర ప్రతిపత్తి అలవర్చుకున్న అమ్మాయి, దానికి భర్తగా రావాలంటే మామూలు అబ్బాయిలు ఎలా పనికొస్తారు చెప్పు. జానుకి నచ్చాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, సర్దుకుపోయేవాడు అయి ఉండాలి. కొంతమందికి జీవితం అంటే కేవలం పెళ్ళి పిల్లలు అనే అనుకుంటారు. మన జాను అలాంటి వ్యక్తి కాదే, దాని ధ్యేయం ఆ వైద్య వృత్తి, పెళ్ళి దానికి జీవితంలో ఒక భాగం మాత్రమే. నా మాట విని నువ్వు ఇక నుంచైనా నీ పిచ్చి ప్రయత్నాలు మానే, తెలిసిందా? వరమ్మగారు శ్రద్ధగా వింది, తెలిసింది అన్నట్లు తల ఊపింది. ఏమిటోనండి, ఇంత ఆలోచించలేదు సుమా, దానికి ఇష్టం లేని పెళ్ళి నేనెందుకు చేస్తాను అంది. నువ్వు చేసుకోమన్నా అది చేసుకోదు. సరే పోని, దాన్ని త్వరగా ఎవరినో ఒకరిని ఎన్నుకొని చేసుకోమని చెప్పండి, తొందర చేయండి. చెబుదాం, ఎక్కడా, అది వచ్చి 6 నెలలేగా అయింది. ఈ లోపల మనల్ని సేరద తీర్చడం, ఆ క్లినిక్ పెట్టుకోవటం, ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అన్నీ సరిపోయినాయి. అయితే అరుణ్ ఒక్కడే జానుకి అన్ని విధాలా తగినవాడంటారా? నేను అలాగనే అనుకుంటున్నాను. అమ్మాయి ఇంకా ఏ ఉద్దేశమో చెప్పలేదు. ఇద్దరిని కొన్ని రోజులు కలిసి తిరగని, అరుణ్కి జాను అంటే ఇష్టమే, మనకి బాగా తెలిసిన కుర్రాడు అన్నారు ఆయన. ఇదండి జాహ్నవి కథ 2వ భాగం. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.